channels, small scale industries, paper plates and paper cups. ఇప్పుడు మనం చూస్తున్న మార్గం సర్కొత్త మార్గం. సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఉండొచ్చాము, కానీ మా కంపెనీ నుంచి కొత్తగా వస్తున్న నూతన మిషన్ ఏంటంటే సింగిల్ ఆపరేటర్ మిషన్, డబల్ డై మిషన్. ఒకే మిషన్లో రెండు డైలు సింగిల్ పర్సన్ ఎలా ఆపరేట్ చేస్తారు ఈ మిషన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం. ఈ మిషన్లో మనము ఎలాంటి ప్లేట్ తయారు చేసుకోవచ్చు అంటే సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్, మీరు మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ చూస్తుంటారు. సో ఇదే మిషన్లో ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ అంటే చతురస్రాకార ప్లేట్స్, ఈ ప్లేట్స్ మార్కెట్లో చాలా బాగా డిమాండ్ ఉన్నాయి. సో మేము సరికొత్తగా నూతనంగా ఆలోచిందంటే ఒకే మిషన్లో మనము ఇలాంటి ప్లేట్ తయారు చేసుకోవడానికి పైన ఒక డై ఉంటుంది. సో ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేసుకోవడానికి కింద ఒక డై ఉంటుంది. సో మనము మార్కెట్లో అన్ని రకాల చిత్రం సర్కిల్ ప్లేట్స్, రౌండ్ ప్లేట్స్ చూసుకుంటాము. సో ఇప్పుడు సరికొత్తగా స్క్వైర్ ప్లేట్స్ కూడా అప్ అండ్ డౌన్ మిషన్లో పైన ఒక డై కింద ఒక డై. సో సింగిల్ ఆపరేటర్, డబుల్ డై మిషన్, ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు ఎలా తయారు చేస్తారు మీకు ఈ మిషన్లో చూపించాలని చెప్తుంది. సో ఇప్పుడు మిషన్తో పాటు మనకు ఒక గేర్ ఉంటుంది. ఈ గేర్ ఒక సింగిల్ పర్సన్ వెనక్కి లాగినప్పుడు ఒక షీట్ పెట్టడము, ముందుకు లాగినప్పుడు ఒక షీట్ పెట్టడం. సో ఈ విధంగా ఉంటుంది. సో మనం మిషన్ కొన్న తర్వాత మిషన్తో పాటు ఇలాంటి హీటర్ ఫిలమెంట్ మీకు ఫ్రీగా ఇవ్వలేదు. ఇది ఏంటంటే ఈ హీటర్ అనేది ఈ డైలో ఉంటుంది, దీనివల్లనే హీట్ అవ్వడం వల్ల మన ప్లేట్ మనకు షేప్ కానీ ఆకారంగా వస్తుంది. సో మిషన్తో పాటు హీటింగ్ కంట్రోల్ బాక్స్, ఈ హీటర్ని హీటింగ్ లెవెల్ కంట్రోల్, మనం ఎంత కావాలంటే అంత టెంపరేచర్ పెట్టుకోవడానికి హీటింగ్ కంట్రోల్ బాక్స్ కూడా మీకు మిషన్తో పాటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డు కూడా మీకు మిషన్తో పాటే ఫ్రీగా ఇవ్వడం. సో ఈ మిషన్లో మనం ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, ఏ ప్లేట్లు తయారు చేసుకోకూడదు అనేది మీకు వర్కింగ్ మిషన్లో ఇలా చూపించడం జరుగుతుంది. సో మనం ఇలాంటి స్క్వైర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు, డై ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఇలాంటి పెద్ద ప్లేట్స్, బిగ్ ప్లేట్స్ అంటే నెల్లూరు డిస్టిక్ కానీ, చిత్తూరు డిస్టిక్ కానీ, తిరుపతి చిత్తూరు డిస్టిక్, తిరుపతి మదనపల్లె, పరమనేరు, రాయచోటి ఇలాంటి 14 ప్లేట్స్ అంటే 14 ప్లేట్స్ కూడా ఇలాంటి డైలు మార్చుకొని ఇలాంటి ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి మనం నెల్లూరు డిస్టిక్లో, నెల్లూరు డిస్టిక్ అంటే నెల్లూరు వెంకటగిరి, నాయుడుపేట, రావుల్ ఇలాంటి ప్లేట్స్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఈ నెల్లూరు డిస్టిక్లో 14 ప్లేట్స్ ఎక్కువ డిపెండ్ అవుతాయి. ఇలాంటి ప్లేట్స్ మనం ఈ అప్ అండ్ డౌన్ మిషన్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో 12 సైజ్ బఫెట్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో స్క్వైర్ ప్లేట్స్ కూడా మనం టైం మార్చుకొని మనం ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మోస్ట్లీ బాగా డిమాండ్ మార్కెట్లో బాగా డిమాండ్ అంటే 14x14 సైజ్ కానీ స్క్వైర్ ప్లేట్స్ కానీ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్నాయి. సో మీకు మిషన్ వర్కింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు గమనించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను, కోరుతున్నాను. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనం ఈ సింగిల్ టైప్ మిషన్లో, సింగిల్ ఆపరేటర్ మిషన్లో మనం ప్లేట్ ఎలా తయారు చేసుకోవచ్చు, ఒకే మనిషి రెండు రకాల ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చు వర్కింగ్ వీడియో మీకు ఈ విధంగా చూపించడం జరిగితే బాగా గమనించండి. ఇది ఇలాంటి ఫిలమెంట్ హీటర్ ఈ డైలో ఉంటుంది. ఈ డైలో మనం హీట్ ఎక్కడం వల్ల మన ప్లేట్లు మనం అనుకున్న షేప్ అనుకున్న వస్తాయి. సో ఒకే సింగిల్ పర్సన్ పైన ఒక డై కింద డై, ఒకే మనిషి రెండు ప్లేట్లు ఎలా తయారు చేస్తామో నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు మోటార్ అనేది ఆన్ చేశాను. ఒకే పక్క ఎలా తయారు చేస్తారో బాగా గమనించండి.
అలా మనకు కావాల్సింది అంటే ఇలాంటి స్వీట్ చీజ్ ఈ మధ్య చేసుకొని చేసుకొని మనం ఏడుని ఇంకా ముందుకు తెస్తాం. తర్వాత మనం ముందు పెట్టిన ప్లేట్ ఈ విధంగా తయారు. సో మనము షీట్ పెట్టిన తర్వాత కంపల్సరీగా ఒకటే చికెన్ లేకపోతే అనుకున్న డెప్త్ కానీ షేప్ కానీ నీట్గా కటింగ్ నీట్గా ఉంటుంది. ఎక్కడ బ్యాక్ సైడ్ క్రాక్లు కానీ ఎక్కడా లేవు. ఈ ప్లేట్ మనకు 12x12 సైజ్ పప్పు ప్లేట్. ఇక్కడ మనము మూగ షీట్ తీసుకొని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ షీట్ తీసేసుకొని ఇలా తీసేసుకొని ఇక్కడ పెట్టేసి మనము ఏర్ని ఇలా తాగినప్పుడు మనకి ఇంకా ప్లేట్ చాలా నీట్గా వచ్చింది కదా. చాలా క్రాక్ లేకుండా ఎలా మళ్ళీ కావాల్సిన చోట మనం ఇలా పెట్టేసి మళ్ళా గేరు ఇలా లాగడం వల్ల స్క్వైర్ ప్లేట్స్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ ఎలా తయారు చేసుకోవచ్చో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఒకే మిషన్లో స్క్వైర్ ప్లేట్ కానీ సర్కిల్ ప్లేట్స్ కానీ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు సర్కిల్ సర్కిల్ ప్లేట్. ఏ మిషన్లో మనకు కావాలంటే పల్సర్ పతలా ప్లేట్స్ ఒకటి రెండు ఇలాంటి పల్సర్ పతలా ప్లేట్స్ కూడా మనం హైట్ మాత్రమే పల్సర్ పతలా ప్లేట్స్ కూడా మనము ఇలా పెట్టేసి స్క్వైర్ ప్లేట్ కూడా వెరైటీగా చూడండి. స్టీల్ ప్లేట్ కావాలంటే స్క్వైర్ ప్లేట్ కూడా వెరైటీగా మనం చేసుకోవచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్ కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఇలాంటివి సర్కిల్ ప్లేట్స్ ఇదే విషయంలో మనం ఇలాంటి సర్కిల్ ప్లేట్ ఇలాంటి స్క్వైర్ ప్లేట్ కూడా మనం ఒకే విషయంలో తయారు చేసుకోవచ్చు. సో 50% స్విచ్ బోర్డ్ ఇప్పుడు ఫ్రీగా ఇవ్వబడుతుంది. సో మనము ఇలాంటి షీట్ పెట్టేసుకొని స్క్వైర్ టైప్ ప్లేస్
వైల్డ్ లైఫ్ ప్లేస్ తయారు చేసుకుంటాం. ఇలాంటి సర్టిఫికేట్స్ ఉపయోగించడం ప్లేస్ తయారు చేసుకుంటాం.